రైట్ మరి రేపు గద్వాల్ జిల్లాకి వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ విజయమూర్తి ఉన్నారు. మూర్తి, ఎలా జరుగుతుంది పోలింగ్ సరళి? ఏంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇన్పుట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? హరి, జోగులాంబ గద్వాల జిల్లాలో ఉదయం నుంచి 7 గంటల నుంచి కూడా ప్రశాంత వాతావరణంలో పోలింగ్ సరళి జరుగుతోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రం వద్ద మనం ఉన్నాం. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తిన్నటువంటి ఓటర్లు మనకి అందుబాటులో ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క ఉదయం 7 గంటల నుంచి కూడా చాలా ప్రశాంత వాతావరణం పోలింగ్ సరళి అనేది ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి క్రాంతి మేడం కూడా ఓటు హక్కు బీజేపీ కాలనీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని జిల్లా ఎన్నికల అధికారిగా మేడం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మేడం మనకు అందుబాటులో ఉంది. మేడం చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే పోలింగ్ సరళి ఎలా జరుగుతుంది ఉదయం నుంచి? జోగులాంబ గద్వాల జిల్లాలో మొత్తం 593 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా పొద్దున మాక్ పోల్ నిర్వహించుకొని పోలింగ్ 7 గంటలకు ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా ఓటర్ అసిస్టెన్స్ బూత్స్ ఏర్పాటు చేశాము. బిఎల్ఓస్ ఆల్ఫాబెటికల్ ఎలక్టరల్ రోల్ పెట్టుకొని ఉన్నారు. సో ఓటర్స్కి వాళ్ళ సీరియల్ నెంబర్స్ తెలియజేస్తున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ నిర్వహిస్తున్నాము. మొత్తం 4000 మంది సిబ్బంది, 2000 మంది పోలీస్ సిబ్బంది, మొత్తం 6000 మంది సిబ్బందితో జిల్లాలో ఎన్నికల సంబంధించి అన్ని ఏర్పాట్లు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలన్నింటిలో కూడా ప్రత్యేక సిబ్బందిని మనం ఏర్పాటు చేశాము. సెక్యూరిటీ పరంగా సిఏపిఎఫ్ అండ్ యూపీఎస్ఏపీ బలగాలను కూడా అక్కడ ఏర్పాటు చేశాము. మైక్రో అబ్జర్వర్స్ ఉన్నారు. అండ్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్కాస్టింగ్ నడుస్తుంది. సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో బయట కూడా మనం వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మనం పోలింగ్ చేస్తున్నాము. అందరూ ఓటర్లకు కూడా విన్నవించేది ఏంటంటే, మీ ఓటు హక్కు ఎంతో కీలకం కాబట్టి వచ్చి మీరు మీ పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. చోట్ల ఈవీఎంలు మొరాయించిన విషయం వచ్చింది, మీ నోటీసులు ఎంతవరకు వచ్చింది? మార్నింగ్ మాక్ పోల్లో 2-3 చోట్ల అటువంటి ఇన్సిడెంట్స్ జరిగినట్టు మన దృష్టికి వచ్చాయి. ఇమీడియట్గా కూడా మనం ఎస్సీల్ ఇంజనీర్స్ చెప్పేసి ఆ ఈవీఎంస్ రీప్లేస్ చేసి మళ్ళీ మాక్ పోల్ కొనసాగించుకొని అన్ని చోట్ల కూడా పోలింగ్ 7 గంటలకల్లా స్టార్ట్ అయింది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం జోగులాంబ గద్వాల టౌన్లో ఏదైతే జిల్లాలకు సంబంధించి 2 చోట్ల ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా యొక్క గద్వాల అసెంబ్లీ స్థానంతో పాటు ఆలంపూర్ అసెంబ్లీ ఎస్సీ రిజర్వ్డ్ స్థానానికి సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ప్రశాంత వాతావరణంలోనే అన్ని చోట్ల కూడా పోలింగ్ సరళి ప్రారంభమైందని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పి జిల్లా ఎన్నికల అధికారి క్రాంతి చెప్తున్నారు. ప్రధానంగా ఈ యొక్క గద్వాల సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 303 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ఉదయం నుంచి కూడా జరుగుతోంది. మొత్తం అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాలు 67 గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 161 స్థానాల్లో ప్రత్యేకంగా కేంద్రాల్లో ప్రత్యేకమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేశామన్నారు. మాక్ పోలింగ్లో 2 చోట్ల ఈవీఎంలు మొరాయించిన నేపథ్యంలో అక్కడ రీప్లేస్ చేసి సకాలంలో ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ ప్రారంభించే విధంగా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. హరి విజయమూర్తి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.